హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో నిన్ననే మనం ఒక పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు వాళ్ళ పెళ్లి కార్డుని అసలు ఎవరు చెత్తబుట్టిలో పడేయకుండా ఉంచాలని చెప్పి అందులో తులసి మొక్కల్ని అయితే పెట్టారు. మరి ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న పిక్చర్లో ఏం జరిగింది అంటే, మీరు మార్నింగ్ న్యూస్లో వినే ఉంటారు, ఐసీయూలో ఇక ఒక ఇద్దరు దంపతులు పెళ్లి చేసుకున్నారు అని. అదేంటి, ఐసీయూలో పెళ్లి చేసుకున్నారా అంటే దీని వెనకాల ఎందుకు ఇంత కథ ఉంది, అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ వాళ్ళ అమ్మా నాన్నలు ఒక ముహూర్తం సెట్ చేసి అన్నీ చేశారంట. వీళ్ళిద్దరూ మంచిర్యాలకు చెందిన తిరుపతి అండ్ శైలజ. మరి వీళ్ళిద్దరి పెళ్ళికి ఏం అడ్డొచ్చింది అంటే, కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో పెళ్ళి కాబోతుంది అనగా అమ్మాయికి ఆరోగ్యం దెబ్బతిందంట. ఆరోగ్యం దెబ్బతినడంతో మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టుకోవడం ఎందుకు అని అనుకున్నారో, లేదా బంధుమిత్రులు రాకపోతే ఖర్చు తగ్గుతుంది అనుకున్నారో కూడా తెలియదు. కానీ అమ్మాయి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కే పంతుల్నైతే పట్టుకొచ్చి అక్కడే తాళి జీలకర్ర బెల్లం పెట్టేసి అక్కడిదక్కడనే పెళ్లి చేసేసుకున్నారు. మరి దీనికంటూ ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి కదంటే పద్ధతి పాటించారండి. తాలిబొట్టు కట్టేందుకు ముహూర్తం, అదే ముహూర్తానికి తాలిబొట్టు కట్టారు, జీలకర్ర బెల్లం పెట్టే టైంకి పర్ఫెక్ట్ టైమింగ్లో పెట్టారు. మరి కూర్చోడానికి పీటలు ఎక్కడున్నాయి అంటే, హాస్పిటల్ బెడ్ పైన అమ్మాయి కూర్చుంది, అటు హాస్పిటల్ బెడ్ ఇటు పక్కన దాంట్లో అబ్బాయి కూర్చున్నాడు. దండలు మార్చే టైంలో అబ్బాయి లేచి దండలు మార్చుకోవడం జరిగింది. కానీ ఇలాంటి వింత వింతయి మన దగ్గర మాత్రమే చోటు చేసుకుంటాయి. ఎందుకు అంటే అబ్బాయి వెయిట్ చేయలేకపోయాడో, మరి అమ్మాయి అనారోగ్యంతో ఉందని బాధపడుతుంది అని చెప్పి చేసుకున్నాడో అయితే తెలీదు. కానీ ఈ టాపిక్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.